ఈరోజు మీరు ఒకసారి వీళ్ళ మంత్రులను చూస్తా ఉంటే చాలా దారుణంగా తయారైపోయారు. కాంట్రాక్టర్లు అక్రమ మైనింగ్ మొత్తం ఎక్కడ మైనింగ్ ఉంటే అక్కడ కొట్టేసాయన మైనింగ్ మంత్రి పంచాయతీరాజ్ మంత్రి వ్యాపారాలు చేసేవాడు కాంట్రాక్టులు చేసుకునేవాడు పంచాయతీరాజ్ మంత్రి. ఇంకో పక్కన మీరు చూస్తే ఊళ్ళో ఆయన నియోజకవర్గంలో ఒక పిల్ల కాలవ దవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి గొప్ప నాయకుడు. నియోజకవర్గంలో 10 ఇళ్ళు కట్టలేని వాడు హౌసింగ్ మినిస్టర్. 10 ఇండ్లు నీ టెన్యూర్లో 10 ఇండ్లు కట్టి ఈ 10 ఇండ్లు నేను పూర్తి చేశారంటే దానికైనా మెచ్చుకోవచ్చు కదా. అది కూడా కట్టిన వాళ్ళు ఇలాంటి మంత్రి. ఇంకో పక్కన మీరు చూస్తే ఇండస్ట్రీ కథ చెప్పబోయే కోడిగుడ్డు కథ చెప్తాడు. ఆయన ఇండస్ట్రీస్కే మంత్రి. అలాంటి మంత్రి ఇంకొక ఆయన. ఇంకొక ఆయన మీరు చూస్తే ఎలాంటి మంత్రులు ఉన్నారంటే కోట్లు జగన్కు మేలు జరగాలని వివేకానంద రెడ్డి మద్ర కేసులో గొడ్డలి వేటలు ఈయనకి తప్పించాలని బాబాయ్ హత్య కేసులు తప్పించాలని పూజలు చేస్తారు దేవాలయ మంత్రి. ఏం మంత్రిరా నువ్వు? ఎవరయ్యా? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? దేవుని డబ్బులు ఎందుకు ఇచ్చారు? భక్తులు ఇచ్చారు. ఏ భక్తులు ఇచ్చారు? హిందూ భక్తులు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? ఈ దేవాలయం ద్వారా హిందువులకు న్యాయం జరగాలని హిందువులు ఇస్తారు, ముస్లింలకు న్యాయం జరగాలని ఏదైతే ముస్లిం సోదరు కూడా డొనేట్ చేస్తారు, క్రిస్టియానిటీకి న్యాయం జరగాలని క్రిస్టియన్ మిషనరీస్కి వాళ్ళు డబ్బులు ఇస్తారు. అలాంటి డబ్బులు తీసుకెళ్ళి చెప్పులు కూడా తీయకుండా హోమానికి పోయే వ్యక్తికి నువ్వు ఎన్ని చేస్తావా? సాంప్రదాయాలు ఉన్నాయా మీకు అని అడుగుతున్నా. ఎస్, సెంటిమెంట్ ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది. ప్రతి ఒక్క మతానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ప్రతి ఒక్క జాతికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. నీకు ఇష్టం ఉంటే ఆ సాంప్రదాయాలు గౌరవించాలి, కానీ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉన్నత భావ మన ఆశయాలను కానీ మన వ్యవస్థను కానీ దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే అది మంచిది కాదని చెప్పుకూడని మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి, అప్పుల శాఖ మంత్రి. ఇదే పని, నిద్ర లేస్తే ఏది తాకట్టు పెట్టాలని కడాల రైతు బజారు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన మంత్రి. ఈయన పెద్ద మంత్రి. ఇలాంటి వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకొక ఆయన మొత్తం పిల్లల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి విద్యామంత్రి. ఏంటయా వీళ్ళు? ఇలాంటి మంత్రులందరినీ మీకు ఎంత మ్యాటర్ ఉందో చూసుకోండి. ఇంకా ఫుల్ మ్యాటర్ ఉంది, ఆడుకోవచ్చు ఫుట్బాల్ ఆట. గ్రౌండ్ ఇస్ ఫ్రీ ఫర్ యూ.